ఫ్రంట్లైన్ వారియర్స్ అయిన డాక్టర్లు, నర్సులు, ఏఎన్ఎంలు, శానిటరీ సిబ్బంది మొత్తం 450 మందికి కోవిడ్ వాక్సిన్ అందిస్తున్నట్లు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా కావలిలో కోవిడ్ వాక్సినేషన్ ను ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సుమారు ఏడాది క్రితం వచ్చిన కరోనా వైరస్ ఎట్టకేలకు వైద్యులు శాస్త్రవేత్తలు శ్రమించి వాక్సిన్ ను కనుక్కొని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ఎంతో శుభ పరిణామం అన్నారు. ఇందులో దేశవ్యాప్తంగా ఈ రోజు ఈ వాక్సిన్ ను ప్రారంభించడం జరిగిందని, అందులో భాగంగానే ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన వైద్యులకు, నర్సులకు, ఐసీడీఎస్ సిబ్బందికి, పారిశుధ్య కార్మికులకు ఈ వాక్సిన్ అందిస్తున్నామన్నారు. ఎవరూ కూడా భయపడాల్సిన పని లేదని, వదంతులను నమ్మవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో కావలి డీఎస్పీ దేవరకొండ ప్రసాద్, ఆర్డీఓ జి శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ శివారెడ్డి, డాక్టర్లు, నర్సులు పాల్గొన్నారు. ఈసారి 2021 ఆ కరోనా నుంచి మనం కాపాడుకునేదానికి వ్యాక్సినేషన్ ద్వారా తప్పకుండా బయటపడతామని ఆశిద్దాం. అదేవిధంగా ఈరోజు కరోనాకి సంబంధించి ఈ వ్యాక్సినేషన్ ప్రతి రోజు కూడా 100 మందికి ఇవ్వబోతున్నారు. వాళ్ళకి కావాల్సిన ప్రికాషన్స్ అన్నీ కూడా ఈరోజు ఏదైన జాగ్రత్త తీసుకోవాలి. దానికి తగిన సదుపాయాలన్నీ కూడా ఈరోజు మన అయ్యవేది గారి కార్యదర్శిలో ఏర్పాటు చేయడం కూడా చాలా సంతోషం. దీనికి అయ్యవేది గారు కూడా సహకరించి ఈ స్కూల్ మనకి ఇవ్వడం కూడా నిజంగా అయ్యవేది గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలి. ముఖ్యంగా ఇందాక మన ఆర్డీఓ గారు, కమిషనర్ గారు చెప్పినట్టు ఈ వ్యాక్సినేషన్ వేసుకునేదానికి కొంతమంది సముఖత చూపించు, విముఖత చూపించారు. కాబట్టి దీనికి ఏమైనా చిన్న చిన్న పొరపాటు ఏమైనా ఉన్నా కూడా మీడియా సోదరులు దాన్ని నెగటివ్గా చిత్రీకరించకుండా పాజిటివ్గా ఎక్కువ మందిని పార్టిసిపేట్ చేయాల్సిన బాధ్యత అయితే మీడియా తెలుంది. ఎందుకంటే ఇది ఆల్రెడీ చాలా సార్లు వాళ్ళు ప్రయోగించి టెస్టింగ్ చేసి ఇవన్నీ చేసిందే కాబట్టి దీనివల్ల ఉపయోగమే ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీడియా సోదరుడు దాని మీద ప్రజలందరికీ అవగాహన కల్పించేదానికి ప్రయత్నించండి. ఎక్కువ మందిని ఈ కరోనా వ్యాక్సినేషన్ తీసుకునేదానికి ప్రేరేపితం చేయాల్సిన బాధ్యత అయితే మీడియా మీద ఉందని కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి దయచేసి మీరంతా కూడా